Hi friends, welcome to Havisa Food. ఈ రోజు నేను మీకు మేతి చికెన్ చేసి చూపించబోతున్నాను. చూస్తున్నారుగా ఎంత బాగుందో. మెంతికూర ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే టేస్ట్ మీకు రావాలంటే ఈ వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసి మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఆల్ లో పెట్టుకోండి. ఇలా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. అలానే నేను పెట్టే రెసిపీస్ కి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చికెన్ 500 గ్రామ్స్ క్లీన్ చేసి అందులో 1 టీ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసి 30 మినిట్స్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. మెంతి కూర 2 కట్టలు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద మెంతాకైతే బాగుంటుంది, చిన్న మెంతాకైతే కొద్దిగా చేదొస్తుంది. ఆనియన్స్ 3 చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. చిన్న సైజ్ టొమాటోస్ 2 కట్ చేసినవి, కరివేపాకు, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆయిల్ 1/2 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా. మసాలా పౌడర్ కోసం ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, చెక్క, యాలకులు 2, లవంగాలు 5, ఇవి పౌడర్ చేసుకోవాలి. మీకు కర్రీకి సరిపడా క్వాంటిటీ తెలియడం కోసం చూపించాను. మీరు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకుని మిక్సీ పట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పౌడర్ 1/2 టీ స్పూన్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకుని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో వేగనివ్వాలి. ఆనియన్ పీసెస్ 50% వేగిన తర్వాత టమాటో పీసెస్ వేసుకుని 2 మినిట్స్ వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. మనం ముందే చికెన్ లో వేసుకున్నాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకుని కలుపుకుని మళ్ళీ 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 150 ml వాటర్ వేసుకోవాలి. మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు పెరుగు వేసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఒకసారి మిక్స్ చేసి లిడ్ పెట్టుకుని 20 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. కర్రీ మంచి మేతి ఫ్లేవర్ వస్తుంది, చికెన్ పీస్ కూడా బాగా కుక్ అయింది. మీకు ఈ కన్సిస్టెన్సీలో కర్రీ కావాలనుకుంటే ఈ స్టేజ్ లోనే ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ వద్దనుకుంటే మరొక 2 మినిట్స్ ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. మేతి చికెన్ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్ తో తింటే చాలా బాగుంటుంది, కోకోనట్ రైస్ తో తింటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. మరెందుకు ఆలస్యం? మేతి చికెన్ మీరు ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. కోకోనట్ రైస్ రెసిపీ కూడా మా ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా
रेसीपी गनुक मीकु नच्चिनट्लयिते प्लीज़ लाइक शेर कमेंट एंड सब्सक्राइब टू अवर चैनल हवीसा फुड।